ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రాణికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అవుతవేంది గడేమన్నా చెయ్యేసిండా చెప్పు చెమడాల్ చెమడాల్ తీస్తా ఓహో టచ్ చేసాడని చెప్తే కానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట చేసాడు టచ్ చేసిండా ఎడా ఇక్కడ ఆడా చేయేసిండా అయిపోయింది వీడికి సరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు పదవంతానికి పోదాం ఈ రోజుతో వాడి జీవితం కథం ఏం ఫికర్ చేయకు అన్న మొత్తం చూసుకుంటాడు వస్తున్నా బాసు ఫోన్లో నేను చెప్పలే గీమనే బాసు గడ పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా ఆయన నువ్వెందుకు ఇట్లా తలంచుకూర్చున్నావు గడేసంటాడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద 420 ఇంకా అంటవేంది బాసు పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసిండు చెయ్యింది బాసు పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా జస్ట్ మిస్ గిప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేప్ గిట్లా చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటికి నడు ఈ పోరితో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేశానా ఎక్కడా చెప్పా ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడడం నేను తప్పు కదా అబద్ధం ఎందుకు చెప్పావు చెప్పు చెప్పా ఎఫెక్ట్ బాగుంటుందని అమ్మాడి అమ్మ ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇదే ఒక కిరాయి గుండెగాడు చెప్పుంటే అన్న కళ్ళు పీకేస్తుంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆన్న నేసేస్తుంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా అంత దూరం ఆలోచించలేదు ఆలోచించలేదా ఏ అది ఎతో తలతో నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళ కనిపిస్తున్నానా లేదండి అమ్మాయి మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా ఇప్పుడు నీ కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదా అవునండి మరైతే చెప్పు మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను కాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను కానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేం ఎందుకు చూడగా నచ్చేసావు ఈ చెయ్యి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టం అని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను మీ ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారన్నయ్య మరి నాన్న నాన్నకి ప్రేమ అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ అంటూ నాకు బాగా తెలుసు నాన్నకి శ్రద్ధ అంటే ప్రాణం తను దూరం అయిందనుకోండి ఇంకా బతకలేదు మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడడానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరేయ్ అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చే వెంట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధ్య ఇంట్లో ఉందా దాని విలు సంధ్య ఎందుకురా చెప్తా వీడు జగ్గు అని నమస్కారం అమ్మా నమస్కారం నా బెస్ట్ ఫ్రెండ్ లే కొంచెం వినయం ఎక్కువ భయపడకు సంధ్య ఇది సంధ్య సంధ్య చెల్లిరా చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా కామెడీ 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 తలెత్తి చూడు చూడరా అలాగే చూడమన్నా చూడు మీ నాన్నగారు వచ్చారు అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను నోర్మిని అప్ప ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు ఎవడానా వీడే నమస్కారాలు చాలు గాని నీ గురించి చెప్పరా
I am Jaggu, Jaggarao, MA, FRCS, MABL, IAS. Fail, fail, Andy. You can take me degree, Andy. Naturally, Andy. Prastham Domal Gudalo, Malaria Department, Federal Section, DDT Panjestran. Nelku are well salary. Rendu cutting Kubono. Rendu cutting Kabutunata. Yeah, Nalunar well chase Gosun. Vinara vid biography. Yeah, Manishipotana, Manusala, Purgu. Plate Bojanoina, Premato Petta. Plate Bojanoina. Nenu put a pastor Nena. Family biryani. Ah, yantati tyago. Na gurin chapparante. Na mundu venaku evaru leru. Ne puttaga andaru chachipoyaru. Chusaru entati maharajat kuda. Atta mamala poru kuda ledamma. Naturally. Enti ala chustunnaru? Pelli kodaku anatleda? Asalu mana middle class status ki manam icche takkalo kattaniki ye computer engineero lekapothe America lo settle ayinavadu vastaru anukunnara? Impossible. Yeah. Paper lo venchina, TV lo prakatinchina, aakariki marriage bureau lo chuttu tirigina kuda computer engineer gaadu kada. Kankarallu kottukunnadu kuda dorakadu. అందుకే ఇన్ని తీసుకొచ్చా నేను. చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ అడుగుతే పాపం వాళ్ళు ఏం చెప్తారు? అడగాల్సింది అంకుల్ని. పెంకు లేచిపోద్ది. మా నాన్నకి నీకు తెలియదు అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా. నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు. విను వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతాను నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే. మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటోకి కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావగారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నాకు కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపారనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే. మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు దానికి చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. ఆమ్ ఐ రైట్? ఓ యు ఆర్ సో లక్కీ మ్యాన్. అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఓ యు ఆర్ సో లక్కీ అండ్ ఏం చెప్పమంటావమ్మా? అనవసరంగా రెచ్చిపోయి తన్ను తిన్నా అది నీకు అబ్బా అవసరమా పడిగాని? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతాట. అమ్మో దేవుడైన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడో. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి? నేను హెల్ప్ చేయడం ఏంటి? అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఈరో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్ లు కాదు. మరి అబ్బాయి అందగాడై ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలుసు సార్, తెలుసు తెలుసు అండి తెలుసు. నేను చెప్పుకుంటే ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళి కావాలని అడుగుతున్నారండి. అందుకే. మీ ఫీజ్ ఎంత అండి? డాక్టర్ ఫీజ్ అండి. డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ ఫీజ్ అండి. మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకుండా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో వినట్టుంది. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ఇట్స్ ఆల్ రైట్. ప్రస్తుతానికి 20 వేలు తీసుకో. అబ్బే బాలేదు, ఉంచండి. మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. ఏ అమ్మా జీవితం పారుగాలు. బాగున్నావా? ఏం బాగుండు, మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి. మా నాన్న సంగతి నీకు తెలీదు, ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను నెల్లు. మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? ఆయన టాలెంట్ అని చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు, నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి, పెళ్లి అయిపోయినట్టే. దగ్గర పడ్డట్టే.